స్టూడియోలో కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టించారు. పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టించటము పవన్ కళ్యాణ్ సమ్మతి లేకుండా జరిగింది కాదు, ఆయనకి తెలిసే జరిగిందా, కూడా వలుక్కుని చేసింది. ఇదే సుజనా చౌదరి, ఎవరికైతే విజయవాడ పశ్చిమ టికెట్ ఇచ్చారో, ఎవరైతే పోతిన వెంకట మహేష్ టికెట్ ఇచ్చారో, అతని పేరు పెట్టుకొని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశాడు, నువ్వు స్టూడియోలో కూర్చోబెట్టుకుని మా తల్లిని తిట్టించావని. స్టూడియోలో కూర్చోబెట్టుకుని తల్లిని తిట్టించారు ఒకటి. రెండు, చిరంజీవి రాజకీయాలకి పనికిరాడు, మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అని అన్నాడు బాలకృష్ణ. మూడోది, పవన్ కళ్యాణ్ చుట్టూ తిరిగే వాళ్ళందరూ అలగా జనం శంకర జాతి అన్నాడు బాలకృష్ణ అన్నాడు. ఈ మూడు ఎందుకు అన్నారు ఆ రోజున అర్థం కాలేదు. కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి అందరూ పవన్ కళ్యాణ్కి ఓటు వేసే దిశగా ఆవేశాలు రెచ్చగొట్టేందుకు అన్నారు ఈ మాట. సో సుజనా చౌదరి ఏమో తల్లిని తిట్టించారు, వీళ్ళందరిని తిట్టంగానే అది ఇంకా కాపుల్లో యూనిటీ రావట్లా. కాపుల్లో యూనిటీ రావాలంటే ఏం చేయాలి, జనసేన పార్టీ కాపులను చూపించాలి. సో ఏం చేశారు, 2018 నుంచి 2019 వరకు అందరు కాపు నాయకులు తీసుకొని జనసేన పార్టీలో చేర్చారు. జేడి లక్ష్మణ్ గారు, తోట చంద్రశేఖర్ గారు, ఆర్ఎంఆర్ గారు, చింతల పార్థశాద్రి గారు, ఆకు సత్యనారాయణ గారు, ఆర్టీఐ విజయబాబు గారు, అద్దేపల్లి శ్రీధర్ గారు, ముత్తంశెట్టి కృష్ణారావు గారు, వీళ్ళందరూ వెనక్కి వచ్చేసారు. అదే, ఎందుకు వచ్చారు, ఎందుకు వెనక్కి వెళ్ళారు చెప్పు. వీళ్ళందరూ ఒక 20 మందిని తీసుకొచ్చారు, అందరు కాపుల పార్టీ అని చెప్పి ఒక కలరింగ్ ఇవ్వడానికి చూసారు. కాకపోతే అది ప్రజలకు కమ్యూనికేట్ కావాల్సిన స్థాయిలో కమ్యూనికేట్ కాలేదు. ఎందుకంటే చిరంజీవి గతంలో పార్టీ పెట్టి కాంగ్రెస్లో కలిపేయడం కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ ఎవరిని కలవకపోవటం కానీ, ఆ గ్యాప్ వల్ల కమ్యూనికేట్ కాలేదు. కమ్యూనికేట్ కాలేదు, ఎన్నికలు అయిపోయి ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఈ నాయకులందరూ ఉంటే వచ్చే ఎన్నికల్లో వీళ్ళందరూ టికెట్ అడుగుతారు. అవును, ఖచ్చితంగా. సో వీళ్ళందరినీ పార్టీ నుంచి బయటకు బయటకు పంపించాలి. ఏం చేయాలి, ఎవరికి ఫోన్ నంబర్ ఇవ్వరు, ఆఫీస్లో వస్తే వాళ్ళు కూర్చోడానికి కుర్చీలు కూడా ఉంచకూడదు అని ఆదేశాలు ఇస్తారు. వాళ్ళు ఏమైనా కాగితాలు ఇస్తే ఫోన్ అటెండ్ అవ్వట్లేదు కదా, ఫోన్ నంబర్ లేదు కదా, తీసుకోండి, వచ్చి ఏమైనా కాగితం ఇస్తారు, కాగితాలు తీసుకోకూడదు, అవి కూడా తీసుకోకూడదు, అది ఆదేశాలు. సో వాళ్ళందరూ ఏం చేశారు, ఒక్కొక్కరు ఒక్కొక్కరు పార్టీ నుంచి వెళ్ళిపోయారు. సో ఈ కాపు నాయకులందరినీ చేర్చుకోవటము, ఎన్నికల తర్వాత పొమ్మనకు పొగబెట్టడము, పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టించటము, చిరంజీవిని తిట్టించటము, అలాగే కాపు సామాజిక వర్గాన్ని తిట్టించటము, ఇవన్నీ కాపు ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్లకుండా చంద్రబాబు జనసేనకి వెళ్ళాలని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా వలకు చేసిన వ్యూహం.